భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్ముపేట మండలం సుందలపల్లిలోని పెట్రోల్ బంకులో కొందరు గుర్తు తెలియని ఓ దుండగుడు సినీ ఫకీలు దొంగతనం చేశాడు. స్థానిక కనకదుర్గ ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్కు ఉదయం ఓ వ్యక్తి తనకు జేసీబీ తదితర వాహనాలు ఉన్నాయని, డీజిల్ కావాలని, కొద్దిసేపట్లో వాహనాలు పెట్రోల్ బంకు వద్దకు చేరుకుంటాయని సిబ్బందికి తెలిపాడు. దీంతో సిబ్బంది అతన్ని ఆఫీస్ రూమ్లో కూర్చోబెట్టారు. కొద్దిసేపటి తర్వాత ఆ వ్యక్తి కనిపించలేదని, వాహనాల కోసం వెళ్లి ఉంటాడని అనుకున్నట్టుగా సిబ్బంది తెలిపారు. అయితే సాయంత్రం ఆఫీస్ రూమ్లో సుమారు 2 లక్షల రూపాయల క్యాష్ కనిపించకపోవడంతో సిబ్బంది పెట్రోల్ బంకులోనే సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించి తాము మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. బంకులో రీసెంట్గా ఇవాళ తెల్లవారుజామున 11:30కి దొంగతనం జరిగింది. అది ఎలా జరిగిందంటే, మన 2 రోజుల క్రితము ఒక బోర్వెల్ వాళ్ళు మా దగ్గరకు వచ్చి, మేము డీజిల్ కొట్టిస్తాము, రాత్రి కార్ మా వెహికల్ పార్కింగ్ ఇవ్వండి, పొద్దునే డీజిల్ కొట్టించుకుని వెళ్తామని చెప్పారు. సరే అండి అని చెప్పేసి పక్కన మీ బండ్లు వచ్చినప్పుడు పెట్టుకొని లేండి, పొద్దునే డీజిల్ కొట్టించుకుని వెళ్తామండి ఆ అంచనతో అన్నీ చెప్పారు వాళ్ళు మాకు. చెప్పంగానే వాళ్ళు రాలేదు. 2 రోజుల తర్వాత ఇవాళ పొద్దున వచ్చి మా బండ్లు ముందు కొట్టించుకున్నారండి, వాళ్ళు వస్తున్నాయి, మా బండ్లు ఇప్పుడు వస్తున్నాయి, మేము వెళ్ళిపోతాం లేండి, పలానా సార్ పేరు సార్ వాళ్ళ బండ్లు అండి అని చెప్పంగానే సరే అండి కొట్టించుకుని వెళ్ళండి అని చెప్పంగానే కూర్చోమన్నాము. కూర్చొని మా బండ్లు వస్తున్నాయని సరే అండి కూర్చోని అని చెప్పేసి కూర్చోబెట్టాము. కూర్చున్న తర్వాత మా వాళ్ళు బయట, మా వాళ్ళు అందరూ అక్కడే ఉన్నారు. బ్యాంక్ వెళ్ళే టైంలో తీసుకుని తాళం వేసుకొని వెళ్తున్న టైంలో మా వాడు ఇలా బయటకు వెళ్ళగా మంచినీళ్ళగా వెళ్ళంగానే 2 నిమిషాల్లో ఆయన డబ్బు అనేది చోరీ చేయడం జరిగింది. 2 లక్షలు చోరీ చేయడం జరిగింది.